నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సజ్జన్య. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్యకు గురైన ఓ యువకుడు శిలాఫలకాలు వేయడం కాదు, పనులు జరిగేలా చూడాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ. పొట్టి శ్రీరాములు పట్టుదలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషిక్త్ కుమార్, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరులైన అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన సీఎం జగన్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం 2021 జనవరి 1 నుంచి అమలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలే నడి రోడ్డుపై యువకుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన ఒంగోలులోని గాంధీ పార్క్ ఎదుట చోటు చేసుకుంది. ఒంగోలు కరుణ కాలనీకి చెందిన థామస్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ పార్క్ ఎదుట కత్తితో పొడిచి పరారయ్యారు. పొట్ట భాగంలో తీవ్ర గాయం కావడంతో థామస్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే థామస్ సహచర ఉద్యోగి భార్యను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధిత మహిళా భర్తకు ఈ విషయం గురించి చెప్పింది. కోపోద్రిక్తుడైన అతడు థామస్తో మాట్లాడేందుకు గాంధీ పార్కుకు రావాలని పిలిచాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. బాధితురాలి భర్త తన వెంట తెచ్చుకున్న కత్తితో థామస్ను పడవగా అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. దీంతో కంగారు పడిన భార్య భర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఎక్కడైతే ఉన్నాం, వచ్చింది అయితే ఉన్నాం అందరం అన్న సీరియల్ అందరం. శిలాఫలకాలు వేయించడం కాకుండా అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 36 డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రాఫిక్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని మదర్ తెరిసా పార్కు వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం పనులు చేపట్టేందుకు గతంలో ప్రతిపాదించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, రోడ్డు డైవర్షన్ కోసం శిలాఫలకం వేసి పనులు చేపట్టకపోవడం మంచిది కాదన్నారు. యుద్ధం ప్రాతిపదికన పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న డ్రైనేజ్ పై మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న మదర్ తెరిసా పార్కు 4 రోడ్ల జంక్షన్ వద్ద పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. స్థానిక టీడీపీ నాయకులు లచ్చిరెడ్డి వాసు, టి రాంబాబు, మోహన్ కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.
మదర్ టెరెసా పార్క్ దగ్గర ఉన్న ఫోర్ జంక్షన్ ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ చాలా యాక్సిడెంట్లు అవడం ప్రజలు ట్రాఫిక్ సమస్యలు కంట్రోల్ లేకపోవడంతో చాలా సమస్యలు గురవుతున్నారు అది కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడటం జరిగింది ఇంకొక వేలో ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ప్రపోజల్ ఏదైనా ఉందో ఇది కూడా కాంట్రాక్టర్స్ రెడీగా ఉండడం త్వరగా వర్క్ స్టార్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది దీంతో ట్రాఫిక్ డైవర్ట్ అయితే ఆ జంక్షన్లో మనకి ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి యాక్సిడెంట్స్ కూడా ఈ మధ్యన ఎక్కువ వినపడతా ఉన్నాయి అవి కూడా తగ్గుతాయి కాబట్టి త్వరగా వర్క్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇంకా డ్రైనేజ్ సమస్య అవన్నీ కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది రాజమహేంద్రవరంలో ఏదైతే ఇప్పుడు నగరాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో రోడ్లు గాని డ్రైన్లు గాని ఏదైతే జరుగుతా ఉన్నాయో అవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కౌన్సిల్లో మా కార్పొరేటర్ల ఒక ప్రతిపాదనపైన జరుగుతా ఉన్నాయి కొత్తగా ఈ రోజు పట్టణంలో ఏ విధమైన పనులు జరగట్ల గత ప్రభుత్వంలో జరిగినే జరుగుతూ ఉన్నాయి సరే సంతోషం గత కౌన్సిల్లో శాంక్షన్ అయిన వర్క్లు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఆ శాంక్షన్ అయిన వర్క్లకి అధికారులు వేధించి మరి ఎప్పుడు కూడా మేము చూడాల ప్రతి వీధికి ఒక శిలాపథకం సరే పెట్టించుకున్నారు సంతోషం కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు అయిన తర్వాత పని మళ్ళీ మొదలైందా లేదా అనేది చూడాలనే ఒక బాధ్యత కూడా వాళ్ళెవరికి లేదు 36వ వార్డు మదర్ టెరెసా పార్క్ దగ్గర ఎన్నాళ్ళు అయి ఉంటుందండి సంవత్సరం పైన శిలాపథకం వేయించారు కొబ్బరికాయ కొట్టారు అన్ని చేయించేశారు మీడియా ముందుకు వస్తే రాజమహేంద్రవరం అభివృద్ధి మా జయం అంటున్నారు ఇప్పుడు దాకా ఎవరైనా సమీక్షించారా ఈ వర్క్ ఎంత కీలకమైంది నాలుగు జంక్షన్లోనే ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఎంతమందికి యాక్సిడెంట్లు అయినాయి అన్న చూస్తున్నారా ఇప్పుడే ఈ గారు చెప్తున్నారు ఆయన కూడా ఈ జంక్షన్లోనే యాక్సిడెంట్ అయ్యిందట మొన్నటికి మొన్న ఒక మీడియా ప్రతినిధికి అయ్యింది అధికారులు పిలిచి అడిగాం ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో కరోనా సమయంలో అడుగుతానే వచ్చాం కరోనా తగ్గింది కదండి కాంట్రాక్టర్లు మొదలెడతా అన్నారని మాటిచ్చారు చెయ్యకపోతే ఈ జంక్షన్లోనే బయటాయిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అధికారులకు విజ్ఞప్తి చేశాం ఈరోజున కాంట్రాక్టర్లు కూడా రాని పరిస్థితి వర్కులు చేయలేమంటున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు ఇసుక కొరత ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల కింద ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కరించాలి ఇవేమీ పట్టవు ఇసుక అంటే దొరుకుతుంది కదా అంటారు రాజమండ్రిలో మా ఎవరికి దొరకట్లా కాంట్రాక్టర్లు అంటే ఇదిగో రేపు మొదలెట్టేస్తున్నాం అంటారు కాంట్రాక్టర్లతో మాట్లాడితే మహాప్రభు దన్నవేండి బాబు ప్రభుత్వం నుంచి డబ్బులు రావట్లేదు అంటారు ఎలా జరుగుతాయి లేకపోతే మీ దళారి వ్యవస్థలు పెట్టుకొని వర్కులు చేయిస్తున్నారు బ్యూటిఫికేషన్ జరుగుతున్న చోట కొన్ని చూస్తూ ఉన్నాం మిమ్మల్ని కోరేది ఒక్కటే ప్రజాప్రతినిధుల కింద మీరు శిలాపథకాలపైన మీరు మీ హక్కు కింద భావిస్తూ ఉన్నప్పుడు ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయా రాజమండ్రి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది ఇవేట్ల మీద కూడా మీరు పట్టించుకుంటే సంతోషిస్తాం అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి చేశాం చాలా ఇబ్బంది పడుతున్నారు త్వరగతిన ఈ పనులు చేయాలి లేకపోతే దీనిపైన రోడ్డుపైనే బయటాయించే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి అధికారులు కూడా తెలియజేశాం విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు డివిజనల్ ఇంజనీర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ 14 నుండి 15 రోజుల పాటు విద్యుత్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని విద్యుత్ని ఏ విధంగా పొదుపు చేయాలో ప్రజలకు వివరించారు ఈ రోజు మనం విద్యుత్ పొదుపు చేస్తే మన భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు
ఇంధనపు పొదుపు ప్రగతికి మలుపు ఇంధనపు పొదుపు ప్రగతికి మలుపు ఇంధనపు పొదుపు ప్రగతికి మలుపు ఇంధనపు పొదుపు ప్రగతికి మలుపు విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు విద్యుత్ పొదుపు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మా యొక్క కేరళ డివిజన్ విద్యుత్ డివిజన్ తరఫున ప్రజలందరికీ అభ్యర్థించి ప్రభుత్వాలని మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాం. అట్లాగే ప్రతి వాళ్ళు ఇంట్లో ఎల్ఈడి బల్బులు పెట్టుకొని లేటెడ్ కరెంటు ఇన్స్ట్రుమెంట్స్ వాడి పొదుపు విద్యుత్ పొదుపు చేయాలని కోరుకుంటున్నాం. మా డివిజన్ తరఫున అందరికీ ప్రజలు విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకి మన విద్యుత్ పొదుపు గురించి అవగాహన చేయడానికి మేము ఈ యొక్క ర్యాలీగా మా విద్యుత్ సిబ్బంది అంతా కలిసి చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కరెంటుని ఎట్లా ఆదా చేయాలి, దాని మూలంగా మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఒక అవగాహన అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది ఎవరికైతే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2వ వారంలో అంటే డిసెంబర్ 14 నుంచి 20 తారీఖు వరకు జరుగుతుంది. ఇది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి దేశమంతా జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకుని విద్యుత్ను ఆదా చేసి భావితరాలకు మంచి విద్యుత్ను మంచి ఫ్యూచర్ను అందిస్తారని కోరుకుంటూ ఈ డిపార్ట్మెంట్ మా బాధ్యతగా నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు పట్టుదల త్యాగం నేటి యువతరం స్ఫూర్తి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా కమిషనర్ అభిషిక్త్ కుమార్ పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములు పట్టుదల త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం విముక్తి కలిగిందని అనంతరం అభివృద్ధి జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని ఉద్యోగులు నిజాయితీతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్ వి నూతన్, ఎంఈఎస్ మూర్తి, డీసీపీ వరప్రసాద్, మేనేజర్ శ్రీనివాసు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం చర్చించుకునే నిమిత్తం ఈరోజు మన కార్యాలయంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని మనం నివాళులర్పించడం ద్వారా మరొకసారి మనం ఆయన్ని మరణం చేసుకున్నాం. కమిషనర్ గారు మాట్లాడే ముందు కమిషనర్ గారి యొక్క అందరితో శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతిని ఆయన జీవిత విశేషాలని మనం మన జీవితంలో అలవర్చుకునే నిమిత్తం మనం కొద్దిగా పుట్టినరోజును కానివ్వండి, జయంతి రోజు కానివ్వండి, భద్రతి రోజు కానివ్వండి, ఇలా వాళ్ళని స్మరించుకొని వాళ్ళు చేసిన గొప్ప పనులు మళ్ళీ గుర్తు తెచ్చుకొని తద్వారా మనం డే టు డే మన లైఫ్లో జరిగే పర్సనల్ ఇష్యూస్ కానీ మన వర్క్ విషయంలో కానీ ఒక మోటివేషన్ కానీ ఒక కాన్ఫిడెన్స్ ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడానికి ఇలాంటి మంచి సంప్రదాయాలు ఉపయోగపడితే అయితే పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే మనకు దుర్గప్పసాదు గారు మంచి విషయాలు చెప్పారు అని ఒకసారి మళ్ళీ మొత్తం గుర్తు చేశారు మనకు వాళ్ళు మనకు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది. బట్ పొట్టి శ్రీరాములు గారు దేనికి నిర్వచనం అంటే పట్టుదల. మనకు డే ఇన్ డే అవుట్ మన లైఫ్లో చాలా అవసరం. అంటే ఒక మద్రాసు రాష్ట్రం నుంచి సౌత్ ఇండియా అంటే మద్రాసు రాష్ట్రం అనేవారు వాళ్ళకి కేరళ కర్ణాటక తెలుగు వాళ్ళు ఇలా ఉంటారని ఎవరికి తెలియదు. నార్త్ ఇండియాలో ఇప్పటికీ కొన్ని చోట్ల పరిస్థితి ఉంది మనకు చూస్తే. బట్ అలాంటి ఒక టైంలోనే తెలుగు వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఉండాలి అనే ఒక కోరిక, అంటే చాలా బలమైన కోరిక మనం ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ కాలం ఈ టెర్మినాలజీ లేటెస్ట్గా చెప్పాలంటే ఒక మిషన్ ఇంపాసిబుల్ అనమాట. అలాంటి ఒక దాన్ని సాధించవచ్చు అని నమ్మి సాధించాలి అని చెప్పి ఒక కార్యాచరణ వేసుకొని దీక్ష ఒకటే కనపడుతుంది మనందరికీ, కానీ దీక్ష ముందు ఆయన చేసిన రిప్రజెంటేషన్స్ ఆయన చాలామందికి కలిసి విన్నవించుకోవడం ఎందుకు అవసరం ఈ రాష్ట్రం అని చెప్పడం చేయాల్సిన పద్ధతిలో ప్రతి ఒక్క పని చేసిన తర్వాత లాస్ట్ ఆయన దీక్ష కూర్చున్నారు ప్రజల మద్దతు కోసం.
సో ఇలా ఒక ఇంపాసిబుల్ టాస్క్ ని చేయడానికి ఎంత పట్టుదల కావాలో ఆయన చూపించారు మనకు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన ఆయన గురించి మనం స్మరించుకోవాలంటే ఆ పట్టుదల గురించి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు చూసుకుంటే మన దేశంలో 130 కోట్ల పాపులేషన్, వేరే మనం ఇలా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటాం? సో మన రాష్ట్రం మన దేశంలో కేవలం ఒక 10-20% పాపులేషన్ సరిపడే గవర్నమెంట్ సర్వెంట్సే ఉన్నారు. రిమైనింగ్ 80% కావాల్సినంత గవర్నమెంట్ సర్వెంట్స్ లేరు, అంత మెకానిజం లేదు, అంత సెటప్ లేదు. మనం స్టిల్ మనం అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నాము, లా అండ్ ఆర్డర్ ఎన్షోర్ చేస్తున్నాము, కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ భారతదేశం ప్రపంచంలో అన్ని విధాలుగా ఎదుగుతుంది, సైంటిఫిక్గా కానివ్వండి, ఎకనామిక్గా కానివ్వండి. సో అదే దేశం నుంచి మన కార్పొరేషన్కి వస్తే హౌస్ సైడ్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే ఎనీ గవర్నమెంట్ స్కీమ్, బిగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్లో కనిపిస్తుంది. 10 మంది పడకలు వేస్తారు, డెఫినెట్గా కార్యక్రమం ఒక 3 రోజుల్లో చేయలేకపోయినా మనం 10 రోజుల్లో కంప్లీట్ చేయగలం. సో అలా వీళ్ళని గుర్తించుకోవడం వల్ల మన రోజు చేసే కార్యక్రమాల్లో కూడా మనకు లైఫ్లో ముందరికి వెళ్ళడానికి మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ని మీరు అందరూ డ్రా చేసుకోవాలి. రాబోయే నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఈ కార్పొరేషన్ అన్ని గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ స్కీమ్స్లో వన్ ఆఫ్ ది టాప్ ఉంటుంది. శానిటేషన్లో కూడా మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం, ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచి యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. ఇంజనీరింగ్ కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, రెవెన్యూలో మేజర్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, హౌస్ సైట్స్, నాన్ ఇంజనీర్ లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చిన తర్వాత దాన్ని బలోపేతం చేస్తున్నాము. సో మనకు చాలా అవసరం ఈ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ఈ కాన్ఫిడెన్స్, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు విల్ పవర్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి మహనీయుల నుంచి అవన్నీ మనం తీసుకొని కార్పొరేషన్ మంచిగా పెరిగేలా చూసుకుంటామని చెప్పి అందరూ కోరుకుంటూ ప్రభుత్వం అన్నదాతను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వైఎస్ఆర్ పంట బీమాతో రైతాంగానికి భరోసా కల్పిస్తోంది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు 1,252 కోట్ల రూపాయల పరిహారం దక్కనుంది. సీఎం జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను ఈ క్రాపింగ్ చేసి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే నష్టం అంచనాలు వేసి వెంటనే బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒక్క ఈ క్రాపింగ్ వివరాలు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ లబ్ధిదారుల వివరాలను కూడా అందిస్తున్నామన్నారు. 2020 ఖరీఫ్కు సంబంధించి జనవరిలో పంటకోత ఎక్స్పెరిమెంట్స్ కాగానే ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నుంచి వివరాలు తీసుకుని మార్చి ఏప్రిల్లోగా చెల్లిస్తామన్నారు. దీనివల్ల మళ్లీ ఖరీఫ్కు సిద్ధంగా ఉండవచ్చునని, జూన్కు తిరిగి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మొన్న జరిగిన అకాల వర్షాల తరహాలో ఏదైనా జరిగితే రంగుమారిన ధాన్యమే కాదు, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా గ్రేడెడ్ ఎంఎస్పీ కింద కొనుగోలు చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గడిచిన 18 నెలలుగా మనసున్న ప్రభుత్వంగా రైతులకు మంచి చేయాలన్న తపన తాపత్రయంతోనే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ మీ చేతుల మీద ప్రారంభం అవడం అనేది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించమని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు ఎన్ని చెప్పినా మీరు మాట మీద నిలబడ్డారనడానికి ఇదే నిదర్శనం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్. ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా $389 కోట్ల రూపాయలను వీళ్ళు
చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇఫ్కో టోక్యో. ఇఫ్కో టోక్యో కంపెనీ ద్వారా 367 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ ఈరోజు వాళ్ళ ఖాతాల్లోకి. స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి అమరులైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంయూఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం 2021 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది. నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఈ విధంగా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే 1,035 రూపాయల జరిమానా, రెండోసారి శిరస్త్రాణం లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 5,035 రూపాయలు, ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే 5,000 రూపాయలు, రెండోసారి పట్టుబడితే 10,000, అధిక వేగంతో వాహనం నడిపితే 1,035, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత నిబంధన అతిక్రమిస్తే 1,035 రూపాయలు, మైనర్లకు వాహనమిస్తే 5,035 రూపాయలు, వాహనానికి సరైన ధృవపత్రాలు లేకుంటే 2,000, రెండోసారి పట్టుబడితే 5,000 జరిమానా, పర్మిట్ లేని వాహనానికి 10,000 రూపాయలు, ఓవర్లోడ్కు 20,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, అంబులెన్స్, ఫైర్ ఇంజన్లకు దారి ఇవ్వకపోతే 10,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్యకు గురైన ఓ యువకుడు, శిలాఫలకాలు వేయడం కాదు పనులు జరిగేలా చూడాలి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ. పొట్టి శ్రీరాములు పట్టుదలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషిక్త్ కుమార్. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరులైన అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన సీఎం జగన్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం 2021 జనవరి 1 నుంచి అమలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.